హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మంచి శారీస్ అయితే వచ్చేసాయండి. అంతకుముందే నేను ఆల్రెడీ చూపించాను, సో దానికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అవి మళ్ళీ తెప్పించామండి. సో చూద్దాము, మంచి కలర్ కాంబినేషన్ కూడా వచ్చాయి. ఇది అంతకుముందే నేను చూపించాను కదా అండి, ఎంతమంది క్రేజ్గా దీనికోసం వెయిట్ చేస్తున్నారో. సో ఇది అన్నమాట మంచి బిన్నీ క్రేప్ ఉంటుంది చూడండి, మంచి క్లాస్గా ఉంది ఫ్యాబ్రిక్. అయితేనే చాలా సాఫ్ట్ అండ్ ఫ్రీగా ఉంది, చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. అయితేను తీసుకున్న వాళ్ళందరూ అనడమే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. డిజైన్ కూడా చూడండి, మంచి పెయింట్ వేసినట్టు వచ్చింది క్రీపర్ స్టైల్ లాగా. చక్కగా శారీ అంతా గోల్డెన్ బుట్టీస్ వచ్చాయి, మంచి బేబీ పింక్కి డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ తోటి వచ్చిందండి. సో శారీ మొత్తం మనకి ఇలా క్రీపర్ స్టైల్ ఉంటుంది, పెయింటింగ్ అనమాట. ఎంత బాగుందో చూడండి, ఇదిగోండి అసలు మంచి డీసెంట్గా అనిపిస్తుంది కలర్. అది కూడాను చాలా ఫంక్షన్ వేరే అండి, ఇది కూడాను మంచి ప్రెట్టిగా ఉంది కలర్ అయితే కూడాను. సో పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్, డార్క్ పింక్ బార్డర్లో ఇచ్చిన పింక్ కలర్కి చక్కగా వీవింగ్ బూటీస్ అయితే వచ్చాయండి. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 2500లో ఉంది అండి, దట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో ఇందులో మంచి కలర్స్ అయితే వచ్చాయి, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. అయితే అసలు ఎంత బాగుందో, భలే నిండుగా ఉంది కలర్ అది కూడాను. ఈ క్రీపర్ అది ఇలా రావడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా అండి, సాఫ్ట్ ఉంది ఫీల్, అది బాగుంది. ట్రాన్స్పరెంట్గా లేదు, సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు. చక్కటి కంచి బార్డర్ తోటి కిందన బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది, పైన బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది అనమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. 3 కలర్స్ వచ్చాయండి ఈసారి. అంతకుముందు ఈ సేమ్ ఈ 2 కలర్స్ కూడా నేను రిపీట్ చేశాను, ఇంకొక కలర్ యాడ్ అయ్యింది. సో ఇది కూడా మనకి యెల్లో అండ్ ఆరెంజ్ షేడ్ తోటి వచ్చింది. సారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది, చాలా బాగుంది. వీటికి ఉన్నంత డిమాండ్ అంతా ఇంత కాదు, నేను మళ్ళీ రిపీట్ చేశాను అందుకనే అండి. సో ఇవి కూడా ఎంతో స్టాక్ తెలియదు అండి ఈసారి కూడాను, మళ్ళీ అయిపోతాయి తొందరగా బుక్ చేసుకోండి. సో అది మంచి క్రీమ్కి యెల్లో కలర్కి ఆరెంజ్ కలర్ వచ్చింది కదా అండి. ఇది కూడా మంచి బ్రైట్ యెల్లో కాదు, చక్కగా డీసెంట్గా ఉంది. వీడియోలో ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది, యెల్లో కలర్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ అయితే మనకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో బార్డర్లో ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్. ట్రాన్స్పరెంట్గా లేదు అండి, చాలా లైట్ వెయిట్ ఉంది, స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్. అయితే సాఫ్ట్గా ఉంది, చక్కగా బాగుంది. 2500లో ఉంది. ఇంకొక కలర్ చూద్దాము. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తోటి వచ్చిందండి, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ. వీడియోలో కొంచెం కలర్ అయితే వేరియేషన్ ఉంటుంది, కొంచెం డ్రామా బ్లూ అంటాం కదా, ఆ కలర్ తోటి వచ్చింది. వీడియోలో బ్లూస్ అవన్నీ కూడా కొంచెం కలర్ వేరేలా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ కలర్లో ఉంది. ఇదేమో రామా బ్లూ కలర్ తోటి వచ్చిందండి, బాగుందండి. ఇది కూడా కలర్ అయితే భలే నిండుగా ఉంది, డిఫరెంట్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అది కూడాను. సో ఇది పళ్ళు పళ్ళు ఇది మంచి హైట్ వచ్చాయండి, 46 ఇంచెస్ హైట్ వచ్చాయి, రెగ్యులర్ హైట్ ఉంది. ఇది బ్లౌజ్ చక్కగా బుటీస్ తోటి వచ్చింది, బార్డర్ అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ ఇది. సో బాగున్నది కదా అండి. ఇంకొక డిజైన్ చూద్దాము, ఇదే బిన్నీ క్రేప్లోని ఇంకొక కలర్ చూడండి. ఇది మంచి డిజైన్ వేరుంది, సో అదే ఫ్యాబ్రిక్ అనమాట. ఇది 2400లో ఉంది అండి, అది 2500, ఇది 2400 అనమాట. దీనికి కూడా కంచి బార్డర్ అయితే వచ్చింది. ఇందులో ఇది ఒక కలరే రిపీట్ చేశాము అండి మళ్ళీను. సో మంచి ఆల్ ఓవర్ ప్రింట్ అయితే వచ్చింది చూడండి, ఎంత బాగుందో. మంచి కంచి బార్డర్ అయితే వచ్చింది. ఇది మనకి మెహందీ గ్రీన్ ఉంటుంది చూడండి, ఆ కలర్లో ఉన్నది గ్రీన్ కలర్, చాలా బాగుంది కలర్ అయితే కూడా. వీడియోలో మనకి వేరేలా అంత బ్రైట్గా అనిపించట్లేదేమో, బట్ డైరెక్ట్గా అయితే అసలు భలే నిండుగా ఉందండి కలర్ అది కూడాను. సో అది ఇది పళ్ళు, మంచి జరీ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా చూడండి, చక్కటి బ్లౌజ్ వచ్చింది అనమాట, బార్డర్ వచ్చింది దానికి. సో 2400లో ఉన్నది, మంచి హైట్ వచ్చిందండి, 46 ఇంచెస్ హైట్ వచ్చింది. సో ట్రాన్స్పరెంట్గా లేదు, ఇది కూడా సాఫ్ట్గా ఉంది, మెత్తగా అనిపిస్తుంది అనమాట, హాయిగా బాగుంది. సింగిల్ లేయర్ కూడా వేసేసుకోవచ్చు, అంత బాగుంది. ఇంకొక డిజైన్ చూద్దాము, ఇది చూడండి. ఇది మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ తోటి మొత్తం డిజిటల్ ప్రింట్ తోటి, ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ అది కూడాను. కలర్ అది మంచి కలర్ వచ్చిందండి, మంచి పీచిష్ కలర్ తోటి వచ్చింది, పీచిష్ పింక్లా అలా అనిపిస్తుంది, భలే నిండుగా ఉంది కదండి కలర్ అది కూడాను, చాలా బాగుంది కలర్. దానికి మంచి బార్డర్ యాంటిక్ బార్డర్లా వచ్చిందండి, కింద వైపు కొంచెం పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్ తోటి వచ్చింది.
ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 1800లో ఉంది అండి. సో కలర్ అది చాలా బాగుందండి, మంచి డీసెంట్గా అనిపిస్తుంది. ఇది శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. పళ్ళు ఇది చక్కటి కడిగి పళ్ళులా వచ్చింది. బ్లౌజ్ అయితే మనకి ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజ్. సో అది శారీ కూడా మంచి హైట్ వచ్చిందండి, 46 ఇంచెస్ హైట్ ఉంది. ఇది ట్రాన్స్పరెంట్గా లేదు, బాగుంది. పెద్ద ట్రాన్స్పరెంట్ ఏం కాదు, సింగిల్ లేయర్ కూడా వేసేసుకోవచ్చు, అంత బాగుంది. చందేరి లెనిన్ మంచి డిజిటల్ ప్రింట్ తోటి బాగా వచ్చింది. లెనిన్ సిల్క్ లెనిన్ ఉంటుంది చూడండి, అలాంటివి వచ్చింది అనమాట. ఇంకొక డిజైన్ చూద్దాము. ఇది వచ్చేసరికి మనకి చందేరి జూట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. చందేరి జూట్కే మంచి బ్రింజాల్ కలర్ వచ్చిందండి, పర్పుల్ కలర్ వచ్చింది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే పర్పుల్ కలర్, వీడియోలో ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది. దానికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ వచ్చింది, కొంచెం యాంటిక్ బార్డర్లా ఉంది అండి. చాలా బాగుంది ఇదైతే శారీ అయితే కూడాను. ఇది పళ్ళు పళ్ళు ఇది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి చూపిస్తాను మీకు. బ్లౌజ్ అయితే మనకి ఇట్లాగా గ్రీన్ కలర్ బెనారస్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. సో శారీ ప్రైస్ ఎంత అనుకున్నారు? జస్ట్ 1900లో ఉంది అండి. ఇది కూడా చెప్పాలంటే చందేరి లెనిన్ అనమాట, జూట్ ఉంటుంది చూడండి, అలాగే ఉంది. రా సిల్క్ అట్లా ఉంటుంది చూడండి, ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి. 1900కి చాలా వర్త్ ఇట్ అనమాట, మంచి కలర్ కాంబినేషన్లో ఉంది కదా, బాగుందండి. సో ఇంకొక డిజైన్ చూద్దాము. ఇది చూడండి, డౌలా సిల్క్ అనమాట, జస్ట్ ఇమిటేషనే. ప్రైస్ ఎంత అనుకున్నారు? జస్ట్ 1200లో ఉందండి. ఇట్లా మనకి పటోలో ప్రింట్ తోటి చాలా బాగుంది కదా ప్రింట్, అది కూడాను మంచి పీచ్ కలరు పింక్ కలరు మిక్స్ అయ్యి వచ్చిందండి. కలర్ అయితే మంచి పింక్కి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది. సో చాలా బాగుంది, మంచి కంచి బార్డర్, మంచి జిగేల్మన్ లేకుండా చక్కగా డీసెంట్గా అనిపిస్తుంది. పటోలో ప్రింట్ అది కూడా చాలా బాగుందండి, 1200కి చాలా బాగుంది. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇదనమాట. సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, 1200కి వర్త్ ఇట్ అండి, అంత బాగుంది. సో ఇంకొక డిజైన్ చూద్దాము. ట్రాన్స్పరెంట్గా లేదు, హైట్ కూడా మంచి హైట్, 46 ఇంచెస్ హైట్ ఉందండి. ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి, 1800లో ఉందండి. ఇది కూడాను చక్కగా మనకి ఎంత నిండుగా ఉందో కలర్, అది కూడాను చాలా డీసెంట్గా అనిపిస్తుంది. కలర్ అది కూడాను మంచి బ్లూ అండ్ మెరూనిష్ కలర్ తోటి వచ్చిందండి, మెరూన్ కలర్ తోటి. కలంకారీ డిజైన్లా ఉంది కదండి. దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఒకలాంటి థ్రెడ్ లైన్స్లా వచ్చిందండి మొత్తం, చక్కగా కంచి బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి. ప్రైస్ కూడా 1800కి చాలా వర్త్ ఇట్ అండి, రీజనబుల్గా ఉంది కదా. పళ్ళు ఇది. బ్లౌజ్ అయితే మనకి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది, నావీ బ్లూ బ్లౌజ్. సో శారీ కూడా ట్రాన్స్పరెంట్గా లేదు అండి, చాలా నిండుగా ఉంది. డైరెక్ట్గా చూస్తే అబ్బా అనిపిస్తుందండి, అంత బాగున్నాయి, ఒకటి నుంచి ఒకటి ఉన్నాయి డిజైన్స్. సో మంచి హైట్ వచ్చిందండి, 46 ఇంచెస్ రెగ్యులర్ హైటే వచ్చింది. ఇంకొక డిజైన్ చూద్దాము. ఇది చూడండి, ఇది మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ అనమాట. సెమీ టస్సర్ అయినా సరే ఎంత బాగుందో, చాలా డిమాండ్ ఉంది వీటికి. చికెన్ కర్రీ బార్డర్తో వచ్చింది కదా అండి, అవి చూపించండి, అవి తెప్పించండి మళ్ళీ అన్నారు. సో మళ్ళీ ఇప్పుడైతే నేను ఈ కలర్ రిపీట్ చేస్తాను అండి, ఈ డిజైన్. అంతకుముందు వేరే బార్డర్ అయితే వేరే వచ్చింది కదండి, ఇప్పుడైతే ఇది ఫ్లోరల్ డిజైన్ తోటి వచ్చింది, చక్కగా బాందిని ప్రింట్ తోటి. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ప్రైస్ 2200లో ఉంది అండి, దట్టు ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇది ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందన్నమాట. సో శారీ అంతా మనకి ఇట్లాగే ఉంటుందండి, ఎంత బాగుంది, చాలా డీసెంట్గా అనిపిస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంది, ఇమిటేషన్ అయినా సరే చాలా నిండుగా ఉంది. సో అంతే అండి, మంచి హైట్ వచ్చింది, ట్రాన్స్పరెంట్గా లేదు, 2200కి వర్త్ ఇట్ అనమాట, చాలా బాగుంది. సో నచ్చా అనుకుంటున్నాను మీకు.